హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి వంట బ్యూటీ టిప్స్. చూసారు కదండి, ఇవాళ మన స్పెషల్ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆషాఢ మాసం స్పెషల్ అన్నమాట. ఇగో కొబ్బరికాయ అండ్ ములక్కూర కర్రీ. ఇది చాలా మంచిది, హెల్త్కి కూడా ఐరన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, బ్లడ్ కూడా బాగా పడుతుంది. చిన్నపిల్లలకి ఇవి పెడితే బ్రెయిన్ పవర్ చాలా చక్కగా పనిచేస్తుందంట. సో ఇవాళ మన రెసిపీకి ఎలా చేసుకోవాలో, తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూసేద్దామా. చూసారు కదండి, ములక్కూర కడిగేసి సన్నగా తరిగి పెట్టానమాట. ఫస్ట్ ఇది కుక్కర్లో చేసుకుందామండి. ఈ ములక్కర్ని మనం కుక్కర్లో వేసేసుకుందాం. కడిగేసి సన్నగా తరిగి పెట్టిందండి, కుక్కర్లో వేసుకుందాం. కుక్కర్లో వేసుకున్నామండి. ఇప్పుడు మనం కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము అండి, ఇది మనం యాడ్ చేసుకుందాం. నేను ఒక కాయ కొబ్బరి తీసి తురుము చేసి పెట్టాను, ఇది కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందాం. ఓకేనండి, తురుము కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో పసుపు 1/4 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకుందామండి. ఇది మునిగేదాకా వాటర్ని యాడ్ చేసుకుందాం. ఆకు అన్నీ ఈ విధంగా ఉడకవుతుందండి, ఇంకా మనకు వాటర్ పడుతుంది. మనకి వాటర్ అనేది సరిపోతుందండి. ఇది మనం స్టవ్ మీద పెట్టుకుందాం. గ్యాస్ మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకున్నాం కదండి, ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత మనం దీన్ని ఒక 5-6 విజిల్స్ దాకా రానివ్వాలండి. అప్పుడే లోపల ఆకు కూర అదే కొబ్బరి అనేది బాగా ఈవెన్గా ఉడికిపోతుంది. సరేనండి, 5 విజిల్స్ అయిపోయినాయండి. 5 విజిల్స్ అయిపోయినాయి కాబట్టి మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. విజిల్ తీసుకుంటే ఆవిరంతా బయటికి పోయిందండి. ఇప్పుడు మనం మూత అనేది ఓపెన్ చేసుకుందాం. ఫ్రీగా వచ్చేస్తుంది ఇప్పుడు మూత. మూత తీసుకున్న తర్వాత మనకి ఇలా ఉందండి. ఒకసారి మనం తిప్పుకుందాం వాటర్ అనేది ఉందో. చూసారు కదండి, మనకి వాటర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇది మనం మళ్ళీ ఒకసారి స్టవ్ మీద మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయేదాకా వేడి చేసుకుందాం. చూసారు కదండి, ఇది ఆల్మోస్ట్ వాటర్ అనేది ఎగిరిపోయే టైంకి వచ్చేసింది. కొద్దిసేపు అయితే మొత్తం ఎగిరిపోతుంది. ఇంకా మనం సాల్ట్ అనేది వేసుకోలేదు కదండి, ఇప్పుడు మనం సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ లేదు, సాల్ట్ కానీ ఉప్పు కానీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇప్పుడు ఉప్పు కరిగేలాగా తిప్పండి, వేడికి తొందరగా ఉప్పు అనేది కరిగిపోతుంది. మొత్తం ఇప్పుడు వాటర్ అంతా బాగా ఎగిరిపోతుంది. తెలపిండి వాడతాం కదండి, తెలపిండిలు ఎలా అయితే పిండి వాటర్ ఎగిరిపోతుందో అలాగా ఇది కూడా ఓన్లీ వాటర్ అంతా తెలిపోయి ఇది మాత్రమే ఉండేలా చూసుకోవాలి. చూసారు కదండి, వాటర్ అనేది లేకుండా బాగా ఎగిరిపోయింది. ఇంకా ఫ్రెష్గా పడుకోలాడుతూ వచ్చేసింది. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ ప్రాసెసర్కి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మీరు మా వీడియో యొక్క ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకేనా, సరే నెక్స్ట్ ప్రాసెసర్కి వెళ్ళిపోదామండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఇందులో మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. ఇందులో 4-5 వెల్లుల్లి రెమ్మలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 2-3 ఎండుమిర్చిలు కట్ చేసి పెట్టుకున్నాయి. పెసరపప్పు కొద్దిగా వేగిపోయింది కదండి, తాలింపు అనేది వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరికూర మునగాకు వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత 1 నిమిషాలు పాన్ వేసుకుంటే బాగా కలుపుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, కూర అనేది చాలా నీట్గా రెడీ అయిపోయింది. చూసారా, నీట్గా అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన ములక్కూర కొబ్బరికాయ ఆషాఢ స్పెషల్ కర్రీస్ రెడీ ఫ్రెండ్స్.
మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే అయితే బాయ్ మరి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కానీ మీకు ఎలా కుదిరిందో, చేశారో లేదో, అసలు వీడియో ఎలా ఉందో లైక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు, చూసాం కదా అని వెళ్ళిపోతున్నారు. సరేనా, ఈసారి అలా కాకుండా లైక్ చేసి